న్యాయం ఆలస్యం కావడం కూడా శిక్షే అంటూ ఈరోజు లోకేష్ గారు చెప్తున్నారు. తన తండ్రి విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఈరోజు అరెస్ట్ చేసి తనను ఇబ్బందులు పెడుతున్న తీరు, జైల్లోనే ఉంచేసి బయటికి రాకుండా ఏదో విచారిస్తాం, ఆధారాలు ఏరుతాం, ఇంకా పట్టుకోవాలి ఆధారాలు అని వీళ్ళు చెప్తున్న సమాధానాల పట్ల లోకేష్ అసంతృప్తిగా ఉన్నట్టు మనకు స్పష్టంగా అనిపిస్తుంది. న్యాయస్థానాల మీద కూడా తను కొంచెం తన భావనను చెప్పాడు. ఒకసారి మీరు ఆలోచించుకోవాలన్న విధంగానే ఉంది అది. ఏంటంటే మరి నిజమే కదా, డేస్ వెళ్ళే కొద్దీ ఇక చంద్రబాబు జైల్లోనే ఉండిపోతున్నాడు కదా పాపం, మరి అది ఓ రకంగా శిక్షే కదా అతనికి. ప్రజల్లో కూడా ఒక నెగిటివిటీ వెళ్ళే అవకాశం ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి లోకేష్ చేసిన వ్యాఖ్యల మీద? అంటే జనరల్గా ఆవేదన ఉంటుందండి. అంటే ఏం తప్పు చేయలేదు కదా. అంటే ఎన్నటికన్నా ముఖ్యంగా సుప్రీంకోర్టు మీద చాలా హోప్స్ పెట్టుకుంటారు అందరూ. కింద కోర్టులో ఒకసారి ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన దానికి ప్రభుత్వం ఇటు దొంగోడని చెప్పినప్పుడు కింద కోర్టులు ఏం చెప్తాయంటే సరే దొంగోడే దొంగోడు కాదని నువ్వు నిరూపించుకోమని చెప్తారు. యా అది కింద కోర్టులు సాధారణంగా హైకోర్టులో కూడా రావాలి రిలీఫ్, కానీ వాళ్ళు డిఫరెంట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది కదా. సుప్రీంకోర్టులో ఇది ఇలా వాయిదా పడ్డానికి వాళ్ళు కొంచెం బాధ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అర్ణబ్ గోస్వామిని అరెస్ట్ చేసినప్పుడు అప్పటికప్పుడు కోర్టు నిర్ణయం తీసుకుంది, తీసుకుని ఒక్క క్షణం కూడా ఒక్కరోజు కూడా నిరపరాధి జైల్లో ఉండకూడదు అని చెప్పేసి అతని మీద అతని వెంటనే రిలీఫ్ ఇచ్చి ఉపశమనం కలిగించారు. అలాగే అంతకుముందు గుజరాత్కి సంబంధించి చేస్తా సత్వలాదని ఒక సోషల్ యాక్టివిస్ట్ ఒక ఆవిడ ఉంది, ఆవిడ విషయంలో కూడా అప్పటికప్పుడు అర్ధరాత్రి గడ కోర్టు ఏర్పాటు చేసి ఆవిడకి ఉపశమనం కలిగించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిది కూడా కలిగిస్తారని అనుకున్నారు అందరూ, ఎందుకు కలిగించలేదనేటువంటి అనుమానం ఉంది, అదొక అపోహ ఉంది. అంతే కదా, ఇప్పుడు 17A అప్లికబుల్ కాదు అనుకుంటా, ఒకవేళ కేసులో మెరిట్ ఉండాలి కదా, నువ్వు అరెస్ట్ చేసి విచారణ చేయడం అంటే అదనే పారిపోతాడా దొంగోడా? అది ఈజీగా సుప్రీంకోర్టు చెప్తుంది అలాగా సాధారణంగానే అలా కోరుకుని ఉంటారు వీళ్ళు. అలాగ అంటుంది కదా కోర్టు న్యాయం జరుగుద్ది అనుకుని అసలు డిలే అయింది, డినే అవ్వలేదు ఇంకా డిలే అయింది. ఆ డిలే ప్రాసెస్లో మరి మధ్యలో సెలవులు వచ్చేసినాయి, వీళ్ళు పదే పదే అడిగినా కానీ ఎల్లుండి వింటాం 3వ తారీఖున అని చెప్పాడు ఆయన చీఫ్ జస్టిస్ గారు. దీంతో కొంత అందరికీ ఎడ్రా బాబు ఏమొద్దురా బాబు అనే బెంగ ఉంది. మరి డెఫినెట్గా ఎలా రేపు ఉపశమనం రావచ్చు, ఒకవేళ కొంచెం వాయిదా పడవచ్చు. మరి ఆయన మరి ఈ విషయంలో ఏమీ తేలకుండా లోపల ఉంటాం కరెక్ట్ కదా కదా, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు అది ప్రూఫ్స్ లేవు కదా, అసలు టెక్నికల్గా కేసే కరెక్ట్ కాదన్నప్పుడు మరి ఆ మనిషి అలా ఉండడం అంతవరకు కరెక్ట్ అనేటువంటిది మరి వీళ్ళ వాదన. వాళ్ళ వాదన ఏంటంటే మేము అందాక పట్టుకొచ్చి పెట్టామండి, ఈసారి ఎత్తుకుతామండి అక్కడ ఉందామని చెప్పంటున్నారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి అలా ఉంది, పట్టుకొచ్చి పెట్టేది మరి అక్కడ మామూలు వ్యక్తి పోనీ, ఇది హై సెక్యూరిటీలో ఉండాల్సిన వ్యక్తి, మరి అతని భద్రతకి ఎవడ బాధ్యత వహిస్తాడు? కోర్టు తీర్పులు ఏమి దేవేంద్రుడి ఇది కాదు, ఏమి సత్యంబాబు కేసు ఏమైంది, ఆయాషమేర కేసు అండి, శిక్ష వేసి శిక్ష అనిపించేసిన తర్వాత ఒక జడ్జి గారు పాపం పుణ్యం కట్టుకుని అదే కోర్టులో మళ్ళీ అతనికి ఇది తప్పు చేయలేదని వదిలేశారు. మరి తప్పు చేసేయడని శిక్ష విధించిన వాళ్ళు ఏం చేయాలి, అవి దర్యాప్తు అధికారిని ఏం చేయాలి, వాళ్ళు ఏం చేశారా? ఇక ప్రజాస్వామ్యం ఏంటండి ఇది, నువ్వేముంది నేను మాట్లాడకూడదు, నువ్వేం చెప్పినా అంటే ఈ ప్రజాస్వామ్యం ఎలాగ వద్ది, కనీసం 10 లక్షలు ఇమ్మంటే కూడా నష్టపరిహారం 1 లక్ష రూపాయలు ఎంత ఇచ్చినట్టున్నారు. లేదులే, అది కోర్టు అలాంటి విషయాల్లో ఊరికో తోలిసండే అవుతుంది. ఇక్కడ కోట్లు ఉన్నాయనే బతుకుతున్నారు చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. పైన మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ఇలాంటిది ఇలా దెబ్బలకే కోట్లే కాపాడినాయి, అది నిజం కోట్లు కాపాడుతున్నాయి కదా అని ఆదమర్చి ఉంటే ఇలాంటివి జరుగుతున్నాయి. చంద్రబాబు గారి విషయంలో ఇప్పుడు నిన్న కాక మొన్న ఎవరిని అరెస్ట్ చేస్తే 41A నోటీస్ ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేసి వదలకుండా అని పంపించేశారు. మరి చంద్రబాబు గారు 41A నోటీస్ ఇచ్చారా, మరి ఎందుకు రిమాండ్ ఇచ్చారు అనేది సమాధానం లేదు. ఇది అందరినీ కుదిపేస్తుంది. అది 3 కోట్లు దాటి వెళ్ళింది, అదే 2 కోట్లు దాటి 3వ కోట్లోకి వెళ్ళింది ఇప్పుడు, అది కుదిపేస్తుంది. కాబట్టి మరి ఆయన ఆవేదనలో అర్థం ఉంది, అది మ్యాటర్ అంతే. అంతే తప్ప కోర్టులని కించపరచాలని కానీ కోర్టులని తప్పు పట్టాలని కానీ ఎవరికి ఉండదు. ఎందుకు ఉంటుందంటే న్యాయస్థానం దేవుళ్ళు ప్రతిరూపం, వాళ్ళు అలాగే ప్రవర్తించాలి, వాళ్ళు కూడా ఉన్నాయి, మనం వాళ్ళని దేవుళ్ళలాగా చూస్తాం. న్యాయమూర్తి అంటే మాట్లాడండి, చాలా ట్రస్ట్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు మనం సాక్షాత్తు దైవాంశ సంబూతులుగానే చూస్తాం. ఎందుకంటే తలరాత రాస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని ప్రశ్నించేది ఉండదు. ఇంకేముంది సుప్రీంకోర్టులో కూడా రావతాయి, మనం ఏం తలమూసు మనం తప్పు చేయకుండా నోరు మూసుకుని రావాలి బయటికి. ఇంకోటి ఎవడేం చేసినా కానీ నన్ను ప్రశ్నించడానికి ఉంది. ఇప్పుడు సపోజ్ మోడీ గారు మళ్ళీ ఇబ్బంది పెట్టేయడం మళ్ళీసారి ఓడిచ్చేస్తాం, కానీ వీళ్ళు ఏం చేయలేము కదా మనం, అవునా కదా? కాబట్టి వాళ్ళే మరింత బాధ్యతగా
ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి. వ్యక్తిగత ద్వేషాలు రాగద్వేషాలు ఏమి ఉండకూడదు, ఉన్నట్టు కనిపించకూడదు. కనీసం ఇవన్నీ ప్రజలకు అపోహలు వచ్చినట్టు ఇలాంటి సివిల్ వార్ వచ్చేస్తుంది. ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. మాట్లాడినోడు నోనుక్తం కాదు, వాళ్ళ బాధ్యత వాళ్ళది. అది కానీ జరిగిందంటే సివిల్ వార్ వచ్చిందనుకో, రోడ్డు మీద కనిపించినట్టు కనిపించినట్టు కొడతారు. బీజేపీ వాళ్ళు ఉన్నారు, దీని వెనకాల ఉన్నారనుకో, అరకోట్లన్నీ చింపేస్తారు, బటన్స్ అన్నీ లాగేస్తారు ఇతలకి. ఇదిలోంచి రా, ఇంట్లోంచి ఇదిలో రానివ్వరు. జరుగుద్ది అది. శ్రీలంకలో జరగలేదా? ఇక్కడ ఎన్నోసార్లు ఇప్పుడు తెలంగాణలో ఉద్యమం అప్పుడు కొట్టలేదా? ఎక్కడైనా కొడతారండి కోపం. ప్రజల ఆగ్రహం ఉంది, ఎవడ తట్టుకోలేడు. ఎవడైనా పరిగెత్తి దక్కవలసిందే. స్పీకర్ కోడది శివప్రసాదరావు గారు లాంటి పోలింగ్ బూత్లు ఆయన ఏం చేశారు? ఆయన మీద దాడి చేసేలేదా? సాక్షాత్ ఇంటరామరావు గారి మీద దాడి చేసేలేదా? సెక్రటరీలు ఉద్యోగులు ఆ తప్ప రైటా, ఎవరి తప్పు ఎవరి తప్పు పక్కన పడితే జరిగిందా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద రాళ్ళదాడి చేయలేదా? దాని కింద కేసు ఉందా? సుమోటోగా పెట్టుకుంటారు కొన్నాళ్ళు కేసు, మరి సుమోటోగా ఎందుకు తీసుకోలేదు? న్యాయమూర్తులు కూడా సమాజంలో మనుషులే కదా, వాళ్ళు చూస్తారు, రోజు వార్తలే చూస్తారు కదా. ఏంటో ఎంత దుర్మార్గం జరుగు, అరాచకం జరుగుతుందని వాళ్ళకి తెలియదా? కాబట్టి వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత వ్యవస్థలో ఉన్న వ్యక్తులది కూడా ఉంది. కాపాడకపోతే సివిల్ వార్ వస్తుంది, అప్పుడు అందరూ కలిసి తూర్పు తిరిగి దండం పెడతారు.